హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మైసూర్లో ఉన్న సెయింట్ ఫిలోమినల్ కేథడ్రల్ దగ్గర ఉన్నాను. ఇది ఏషియన్ కాంటినెంట్లోనే సెకండ్ టాలెస్ట్ చర్చ్ అండ్ వరల్డ్ మొత్తం మీద మనకి ఇలాంటి మూడే ఉన్నాయి. ఒకటి జర్మనీలో ఉంటే, సెకండ్ న్యూయార్క్లో ఉంది అండ్ థర్డ్ వన్ మనకి మైసూర్లో ఉంది. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చర్చ్ అసలు ఎందుకు కట్టారు, దీని హిస్టరీ ఏంటి, ఇలాంటివన్నీ మనం వీడియో చూస్తూ తెలుసుకుందాం, రండి. ఈ సెయింట్ ఫిలోమినా రోమన్ కేథడ్రల్ మైసూర్ సిటీలోనే మైసూర్ ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది ఇండియాలోనే టాలెస్ట్ చర్చ్. ఈ చర్చ్ని కృష్ణరాజ వడియార్ 1936లో కట్టించారు. అప్పుడు దీనికి సూపర్వైజర్గా రెనే ఫ్యూగా అనే ఒక ఫ్రెంచ్ అతను పనిచేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇదే చర్చ్ ప్లేస్లో ముందు ఇంకొక చర్చ్ ఉండేది. దాన్ని ముమ్మడి కృష్ణరాజ వడియార్ 1843లో కట్టించారు. తరువాత శ్రీరంగపట్నం నుంచి మైసూర్కి క్యాపిటల్ సిటీ చేంజ్ చేసుకున్నాక పాపులేషన్ కూడా పెరిగి బ్రిటిష్ వాళ్ళకి ప్రేయర్స్ చేసుకోవడానికి ఇది చాలా చిన్నగా ఉందని దాన్ని డెమాలిష్ చేసి దీన్ని ఇంకా పెద్దగా కట్టించారు. ఈ సెయింట్ ఫిలోమినా ఎవరు, ఈ చర్చ్కు తన పేరు ఎందుకు పెట్టారు, ఇలా మనం ఒకసారి హిస్టరీ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే బాధగా కూడా అనిపిస్తుంది. 4వ శతాబ్దంలో ఫిలోమినా తండ్రి ఒక రోమన్ కింగ్ కింద పనిచేసేవాడు. ఫిలోమినా తల్లిదండ్రులకి చాలా కాలంగా సంతానం లేక బాధపడుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒకతను వచ్చి జీసస్ని ప్రే చేసుకోమని, చేసుకుంటే వాళ్ళకు ఒక కూతురు పుడుతుందని, తనకి ఫిలోమినా అని పేరు పెట్టి దేవుడి సేవకి పంపించాలని చెప్తాడు. దానిని అంగీకరించి అలాగే చేయగా కొంతకాలానికి ఒక అమ్మాయి పుడుతుంది. తనకి ఫిలోమినా అని పేరు పెట్టి ఆ అమ్మాయిని ఒక దైవదూతలా భావించి జీసస్ సేవకి పంపించాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఫిలోమినాకి 13 ఏళ్ళు నిండిన తర్వాత ఒకరోజు ఫిలోమినా తండ్రి ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడని చెప్పాను కదా, ఆ రాజు ఫిలోమినాను చూసి చాలా ఇష్టపడతాడు. వెంటనే తనకిచ్చి పెళ్లి చేయమని ఫిలోమినా తండ్రిని అడుగుతాడు. దానికి తన తండ్రి ఒప్పుకోడు. ఫిలోమినా ఒక దేవదూతని, తనని జీసస్ సేవకి పంపించడానికి పెంచుతున్నామని చెప్తాడు. అలాగే ఫిలోమినా కూడా ఆ రాజుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. దాంతో కోపం వచ్చిన ఆ రాజు ఫిలోమినా తల నరికేశాడు. ఇది 4వ సెంచురీలో జరిగిన ఘటన. దాని తర్వాత యూరోప్లో చాలా చోట్ల ఫిలోమినా పేరుతో చాలా చర్చిలు కట్టించారు. అలాగే ఈ మైసూర్లో కట్టించేటప్పుడు ఈ చర్చ్ కూడా ఫిలోమినా అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 11న మైసూర్ రాజులు సెయింట్ ఫిలోమినాకి బట్టలు పెడతారంట. ఈ చర్చ్ కాంపౌండ్లోని ఎట్ సైడ్ ఇక్కడ ఒక ప్రేయర్ హాల్ ఉంది, అలాగే ఇక్కడ ఒక చిన్నపిల్లల స్కూల్. దానికి ఇటు సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, బుక్స్ డివిడీస్ ఇలా దొరుకుతాయి. చర్చ్లో ఇప్పుడే మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది, వినిపిస్తుంది కదా. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ మొత్తం నియోగోతిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. దీనికి ఆర్కిటెక్ట్గా పనిచేసింది డాలీ అనే ఒక ఫ్రెంచ్ అతను. ఈ చర్చ్ మొత్తం షేప్ ఎలా ఉంటుందంటే, మనం ఏరియల్ వ్యూ కానీ లేదా గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ వ్యూ కానీ చూస్తే మనకి ఇది క్రాస్ సింబల్లో కనిపిస్తుంది. చర్చ్కి 2 సైడ్లు ఇలా 2 స్టాచ్యూస్ ఉంటాయి, ఒకటి సెయింట్ జోసెఫ్ది అయితే ఇంకొకటి సెయింట్ ఫిలోమినాది. ఇంకా చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ చర్చ్ కాంపౌండ్లో ఏమేమి ఉన్నాయన్నది ఇక్కడ ఒక చిన్న డిస్ప్లేలా పెట్టారు. చర్చ్ లోపల ఫొటోస్ వీడియోస్ అలో లేదు, సో ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ దిగడానికి కిందకి స్టెప్స్ ఉంటాయి. కింద చర్చ్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళొచ్చంట. అక్కడ కొన్ని సీక్రెట్ రూమ్స్, ఇలా కొన్ని మళ్ళీ బయటకు రావడానికి చిన్న స్వరంగం లాగా ఇలాంటి ఈ టైప్లో ఉందంట. సో అది కూడా చూద్దాం రండి. నేను చర్చ్ లోపల నుంచి ఈ స్టెప్స్ ద్వారా కిందికి వచ్చాను. ఇది సెయింట్ ఫిలోమినా స్టాచ్యూ, దీన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు.
ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఇంకా ఏవో వేరే రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్స్ మీద ఈ చర్చ్ కట్టడానికి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఉన్నాయి. బెంగళూరు నుంచి, బాంబే నుంచి, ఇలా మన ఇండియానే కాకుండా యూరోప్ నుంచి కూడా వచ్చాయి డొనేషన్స్ ఈ చర్చ్కి. ఇక్కడ కొన్ని సీక్రెట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేబీ ఆ రోజుల్లో ఏమైనా ట్రెజర్ అలా దాచిపెట్టుకునేవారేమో. ఈ వాల్స్ మొత్తం నేమ్స్, థౌజండ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి డోనర్స్. ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రావడానికి ఈ స్టెప్స్ గుండా వెళ్తే చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చాక మనకి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ కేవ్ కనిపిస్తుంది అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి స్టేజ్ లాగా ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ న్యాచురలే, బట్ ఈ కేవ్ మాత్రం సెట్టింగ్. కేవ్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చర్చ్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ప్రీస్ట్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ ఉన్నాయి. మనకి లోపలికి అలో లేదు, బట్ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. మీరు ఇప్పటిదాకా చూసిందంతా నేను మార్నింగ్ 7 to 8 AM మధ్యలో తీసినది, బట్ ఇప్పుడు ఇది చూస్తున్నది ఈవినింగ్ వ్యూ. సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ వచ్చాను, ఈవినింగ్ ఎలా ఉంటుందో చూద్దామని. చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతిసారి చెప్పే మాట కదా అనుకోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోని ఇంకా చూడనట్టయితే ఎండ్ స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి.